నడి రోడ్డుపై టీవీ ఫైవ్ రిపోర్టర్ పై దాడి చేసిన రాజమండ్రి డెంటల్ డాక్టర్ నిజ స్వరూపం బట్టబయలైంది. టీవీ ఫైవ్ ఇన్వెస్టిగేషన్ లో రాజేంద్ర ప్రసాద్ పాపాల పుట్ట వెలుగు చూసింది. అసలు లైసెన్స్ హోల్డ్లో ఉన్న డాక్టర్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిని ఎలా నడిపిస్తాడనే ప్రశ్న తెరపైకొచ్చింది. తప్పుల్ని కప్పు పుచ్చుకునేందుకు డాక్టర్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తుంటే డాక్టర్ లైసెన్స్ హోల్డ్లో ఉందనే ప్రచారంతో జిల్లా ఆరోగ్య శాఖ అతడి ఫైళ్లను పరిశీలిస్తోంది. డాక్టర్ అరాచకాలపై ఆరా తీస్తోంది. పెద్ద బోర్డు, ఇంటర్నేషనల్ హాస్పిటల్ అని కలరింగ్, ఇంత బిల్డప్ ఇస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు దీన్ని నడిపే అర్హతే లేదు. గతంలో ఇతడిపై ఎన్నో ఫిర్యాదులు రావడంతో అతడి రిజిస్ట్రేషన్ ను ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ హోల్డ్లో ఉంచింది. అయినా దర్జాగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసేస్తూ వచ్చాడు డాక్టర్. రిజిస్ట్రేషన్ హోల్డ్లో ఉండడంతో ఇతడికి ఆసుపత్రిలో వైద్యం చేసే అర్హత లేదు. ఏపీ డెంటల్ కౌన్సిల్ వెబ్సైట్ లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడేళ్లుగా ఇతని లైసెన్స్ హోల్డ్లోనే ఉంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లైసెన్స్ హోల్డ్లో ఉందనే విషయం బయటపడడంతో జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం స్పందించింది. కార్యాలయంలో ఉన్న అతడి ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ పథకంలో రౌడీ డాక్టర్ ఎంత ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేశాడో ఆరాధిస్తున్నారు. ఆన్ హోల్డ్లో ఉన్న వైద్యులు ప్రాక్టీస్ చేయకూడదని నిబంధనలు చెప్తున్నా నిబంధనలకు విరుద్ధంగా రాజేంద్ర ప్రసాద్ ప్రాక్టీస్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. డిఎంహెచ్ఓ చంద్రయ్య దీనిపై విచారణ జరుపుతామన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటల్ పనిచేసే ఒక డాక్టర్ పెట్టున్నారు. అంటే అందరు డాక్టర్లు కొంతమంది డాక్టర్లను పెట్టుకుంటారు. ఆ కన్సల్టెంట్స్ వాళ్ళు ఎవరైతే మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తుందో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం. ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, నేను అసలు చేయడం లేదన్నాడు. నేను డాక్టర్ చేయక ఒక డాక్టర్ ఉంది కదా, ఎందుకు ఆయన అంటే ఆయన దీంతో ఉండదండి హోల్డ్ పెట్టారు. అసలు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రి నడుపుతున్న గీతాముళ్లపూడి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ స్కీమ్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారన్నారు. దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలున్నట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. గీతాముళ్లపూడి నిర్వాహకులతో పాటు అందులో పనిచేస్తున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ని రాజమండ్రిలో నిర్వహిస్తూ నిర్వాహకులు కానీ డాక్టర్స్ కానీ ఎటువంటి లైసెన్స్ లేకుండాను అలానే డెంటల్ కౌన్సిల్లో నమోదు కాకుండాను ఎన్టీఆర్ ఆరోగ్య భద్రతా స్కీమ్ కింద కోట్లాది రూపాయలు లబ్ధి పొందడం జరిగింది. అనర్హుడైనటువంటి డాక్టరు ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య భద్రతా స్కీమ్ ద్వారా కోట్లాది రూపాయలు తీసుకున్నాడు, వైద్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది చట్ట ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించి అలానే హాస్పిటల్లో లైసెన్స్ లేకుండా ఎవరెవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం ఉంది. అనర్హుడు వైద్యం చేయడానికి చేశాడు అంటే అది తప్పనిసరిగా అతనికి శిక్షలు పడాల్సిందే, ఇంకో మార్గం లేదు. రెండోది, అనర్హమైనటువంటి డాక్టర్లతో నిర్వహించబడిన డాక్టర్లకి ఏ విధంగా వీళ్ళు ఎన్టీఆర్ ఆరోగ్య భద్రతా స్కీమ్ కిందనో లేదంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కిందనో ఏ విధంగా డబ్బులు గ్రాంట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఎందుకు దాన్ని అనుమతిస్తా ఉందో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సంబంధిత శాఖ నుంచి కోట్లాది రూపాయలు ఈయన తీసుకుంటున్నాడంటే డెఫినెట్గా ఈయన వెనక రాజకీయ నాయకుల అండ లేకుండా జరిగే ప్రసక్తి లేదు. ఈ వెనక ఏ మంత్రులు ఉన్నారు, ఏ రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఈ అనర్హమైన హాస్పిటల్కి ఎన్టీఆర్ ఆరోగ్య భద్రతా స్కీమ్ కింద ఈ డబ్బులు వస్తా ఉన్నాయి, ఎందుకు ఇప్పటివరకు కూడా డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎందుకు ఇటువంటి వాళ్ళ మీద ఇప్పటివరకు చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, దీనికి జవాబు చెప్పవలసిన అవసరం డిఎంహెచ్ఓ మీద ఉంది.
అర్హత లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న గీతా ముళ్లపూడి యాజమాన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెల్త్ స్కీమ్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవడమే కాకుండా మీడియా ప్రతినిధులు అధికారులపైన దాడులకు పాల్పడడం హేమైన చర్య అని అడ్వకేట్ ఉమామహేశ్వరి మండిపడ్డారు. గీతా ముళ్లపూడి ఆసుపత్రిపైన అందులో పనిచేస్తున్న డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక అన్యాయాలు జరగడం, అదే విధంగా ఈ గీతా ముళ్లపూడి హాస్పిటల్ కార్పొరేట్ వైద్యశాల అనేది ఒకటి స్థాపించి దాంట్లో రాజేంద్ర ప్రసాద్ అనే డాక్టర్ ఒక 4-5 కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒక కనీసం లైసెన్స్ లేని డాక్టర్స్ అందులో పెట్టి ఈ ఎన్టీఆర్ వైద్య విధానం ద్వారా ప్రజలకు ఎంప్లాయీస్ కు వచ్చే స్కీమ్స్ ని ఏ రకంగా స్కామ్ చేస్తా ఉన్నాడు, ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నాడు అని తెలుస్తా ఉంటే ఈ రోజు చాలా హేయకరమైన వాతావరణం రాజమండ్రిలో కనిపిస్తా ఉంది. కనీసం ఒక మెడికల్ లైసెన్స్ అతను హోల్డ్ లో పెట్టి 3 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ హోల్డ్ లో పెడితే అతను నిరభ్యంతరంగా హాస్పిటల్ నడుపుతూ ఎవరైతే ప్రశ్నించడానికి వెళ్ళిన రిపోర్టర్ల మీద అయితే విలేకరుల మీద ఎవరైతే అధికారులు వెళ్తే వారి మీద దాడికి దిగడం, వాళ్ళని రోడ్డు మీద ఒక రౌడీ మాదిరి కొట్టి అతను అసభ్యకరమైన పదజాలం వాడుతూ వాళ్ళ మీద రకరకాల భాష వాడుతూ ఈ రోజు అతను దాడి దిగుతున్నాడు అంటే ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది, దాంట్లో ఉన్న అధికారులు ఎవరు, వీళ్ళందరినీ కూడా వెలుగు తీసి ప్రభుత్వం అందరినీ కూడా వారి మీద చర్య తీసుకుని ఇమీడియట్ గా ఇటువంటి వాళ్ళ మీద వీళ్ళ పట్టా రద్దు చేసి వీరందరికీ కూడా ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా డాక్టర్లు అందరూ కూడా ఉండే విధంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజమండ్రి రౌడీ డాక్టర్ ఉదంతంపై లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పై చర్యలు తీసుకోవడానికి అధికారులు అసలు ఎందుకు వెనకాడుతున్నారు, కారణం ఏంటి? రేచల్, దీంట్లో ప్రధానంగా ఈ డాక్టర్ అవినీతి భాగవతం పై చర్యలు తీసుకోవడానికి అధికారులు మాత్రం సమాయత్తం అవుతున్నారు. అయితే ఒక మంత్రి ఈ అధికార వర్గాలపైన ఒత్తిడి తీసుకొచ్చి అతనిపైన చర్యలు నిలుపుదల చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం తాము చర్యలు 1-2 రోజులు మాత్రమే నిలుపుదల చేయగలవని, ఎందుకంటే ఈ అక్రమాలు బహిరంగంగా రికార్డ్ అయ్యున్న నేపథ్యంలో వాటిని మాఫీ చేయడం కుదరని పని అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఒక అర్హత లేని డాక్టరు మరొక 4 అర్హత లేని డాక్టర్ల పర్యవేక్షణలో ఒక ఆసుపత్రి నిర్వహించడం ఏంటి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా వాటిలో అమలు చేస్తూ కోట్లాది రూపాయలు డ్రా చేయడం, ఇవన్నీ కూడా తమను చేతకాని వాళ్ళగా నిలబెట్టానని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తానే అసలు ఈ తప్పేలా జరిగింది, ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరుగుతున్నప్పుడు కూడా తమ దృష్టి రాకపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి అనే వాటిపైన వాళ్ళు అన్వేషణ చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి ఈ డాక్టర్ పైన ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ వర్గాల ముందు ప్రధానంగా ఈ డాక్టర్ పైన చీటింగ్ కేసు నమోదు చేయడంతో పాటు అతను ఇప్పటి వరకు కూడా అక్రమంగా ప్రభుత్వ విభాగాల నుంచి డ్రా చేసుకున్న డబ్బులన్నింటినీ కూడా రికవరీ చేయాలి, ఆ రికవరీ క్రమంలో అవసరమైతే అతని ఆస్తులు కూడా జప్తు చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా అతను వైద్య పట్టాను కూడా శాశ్వతంగా రద్దు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు వాళ్ళు సమాయత్తం అవుతున్న తరుణంలో ఓ మంత్రి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే అధికారులు మాత్రం తామేమీ చేయలేమని, ఇతను తమను మోసం చేసి పథకాలు తీసుకున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం చేస్తున్నారు. డెంటల్ కౌన్సిల్ లో అతని సర్టిఫికేట్ అతని రిజిస్ట్రేషన్ హోల్డ్ చేసిన వ్యవహారాన్ని కౌన్సిల్ అతని దృష్టికి తీసుకొచ్చింది. అతని వెంటనే స్పందించి తనపై వచ్చిన ఆరోపణలకు వివరణలు ఇచ్చి దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అది చేయకుండా తమ దృష్టి కూడా వ్యవహారం తీసుకురాకుండా ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం చేయటం అనేది చాలా పెద్ద నేరమని చెప్పేసి అని చెప్పన్నారు. అయితే ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ వర్గాల మీద ఓ మంత్రి ఒత్తిడి తీసుకొస్తుంటే ఆ వర్గాలు తమ శాఖ మంత్రి దృష్టికి విషయాన్ని తెలియపరిచి అతని కాడి నుంచి అనుమతి తీసుకొని డాక్టర్ పై చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. రేచల్, రైట్, థ్యాంక్ యూ రమేష్.